ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతము శ్రీకృష్ణ జన్మాష్టమి రాఖీ పౌర్ణమి భారత స్వాతంత్ర దినోత్సవము మంగళ గౌరీ వ్రతము సంకటహర చతుర్థి ఇలా ఎన్నో ముఖ్యమైన పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ క్రోదీ రామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శ్రావణ మాసము ఆగస్టు నెలలో వచ్చే అంటే ఒకటి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వచ్చే ముఖ్యమైన పండుగలు ముఖ్యమైన రోజులు ఆ పండుగల యొక్క విశిష్టత ఏయే రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు వివాహ గృహ ప్రవేశాలకు శుభముహూర్తాలు ఏయే రోజుల్లో ఉన్నవి తేదీ తిది నక్షత్రము ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ మనకి ప్రతి నెలా కూడా ఏదో ఒక విశిష్టత ఉంటా ఉంటుందండి అలాగే ఈ ఆగస్టు మాసంలో మనకి శ్రీ లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి శ్రావణ మాసం వస్తుందండి ఈ శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళందరికీ కూడా పూజలు వ్రతాలు నోములు ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ముత్తైదు లాగా నిండుగా కూడా ఉంటారండి ప్రతి ఇల్లు కూడా కలకల్లాడిపోతూ ఉంటుంది ఈ శ్రావణ మాసంలో మనము వరాలిచ్చే వరలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజిస్తాము మనకి ఒకటవ తేదీ నుంచి కూడా నాలుగవ తేదీ వరకు మాసం ఉంటుందండి ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు అంటే మనకి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు కూడా మనకి శ్రావణ మాసం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో మనము ఎప్పటి నుంచి అని అంటే శ్రీ క్రోదీనామ సంవత్సరం ఆషాఢమాసం ద్వాదశి నుండి శ్రావణమాసం త్రయోదశి వరకు వచ్చే ముఖ్యమైన ఏమిటో మనం చూద్దాం ఇంకా మనకి ఈ శ్రావణ మాసం ఇన్నాళ్ళ నుంచి మూడు నెలల నుంచి మనకి ఎటువంటి శుభకార్యాలకు కూడా మంచి రోజులు ఇవ్వండి శ్రావణ మాసము అంటే ఎన్నో శుభకార్యాలకి వ్రతాలు నోములకి అనుకూలమైన మాసం అండి ఈ శ్రావణ మాసంలో మనకి అన్నింటికి అన్ని రోజులు కూడా విశేషమైనవే ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒక విశిష్టత విశేషత ఉంటుందండి మంగళగౌరీ వ్రతాలని అసలు ఈ శ్రావణ మాసం మొత్తము కూడా పూజలు పునస్కారాలతోటే ఉంటారు అంత విశేషమైన ఈ శ్రావణ మాసంలో మనకు వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ ఒకటవ తేదీ గురువారం ఈ రోజు తిది ద్వాదశి తిది ఈ రోజు మృగశిరా నక్షత్రము ఈ రోజు మంచి రోజే అంటే చిన్న పనులు చేసుకోవడానికంటే అన్నప్రాశన శ్రీమంతము అద్దీళ్లు మారడాలు ఉద్యోగాలు ఇలాంటి వాటికి బాగుంది రెండవ తేదీ శుక్రవారం ఈ రోజు త్రయోదశి తిది ఆరుద్ర నక్షత్రము ఈ రోజు విశిష్టత మాస శివరాత్రి ఈ రోజు దైవారాధనలకు మంచిది ఇంకా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే బాగుంది ఇక ఈ రోజు మూడవ తేదీ ఈ రోజు చతుర్దశి తిది ఈ రోజు పునర్వసు నక్షత్రము ఈ రోజు అయితే అంత మంచిగా లేదండి ఏమైనా చిన్న పనులకు మాత్రమే బాగుంది ఇక నాలుగవ తేదీ ఆదివారం ఈ రోజు అమావాస్య ఈ రోజు తిది పుష్యమి అమావాస్య అండి నక్షత్రము పుష్యమి నక్షత్రము ఈ రోజు తెలంగాణలో బోనాలు ఆషాఢ మాసంలో జరుగుతాయి కదండి ఈ రోజుతోటి ఆఖరు ఈ రోజు బోనాలు జరుగుతాయి ఈ రోజు ఫ్రెండ్షిప్ డే ఈ రోజు ఆదివారంతో కూడి ఇంకొక విశిష్టత ఉందండి చుక్కల అమావాస్య ఆదివారంతో కూడి అమావాస్య వస్తే ఈరోజు మనం సాయంత్రం పూట లక్ష్మీ అమ్మవారిని పూజించడం దోషాలు దోషాలు ఇవన్నీ ఉంటే డిస్టులు తీసుకోవడం పిల్లలకి డిష్టి తీయడము ఇలాంటి అన్ని చేసుకుంటే మంచిది ఇక ఐదవ తేదీ సోమవారం అంటే ఈ నాలుగవ తేదీతో మనకి ఆషాఢ మాసం ముగుస్తుంది ఇక ఐదవ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది ఈ రోజు తిది పార్జమి తేదీ ఆశ్రేష నక్షత్రం ఈ రోజు ఈ రోజు దర్శనం ఈ రోజు నుంచే వర్ష ఋతువు ప్రారంభమవుతుంది ఈ రోజు చాలా అంటే చాలా మంచి రోజు ఈ రోజు మనకి గృహ ప్రవేశాలకి వివాహాలకి వ్యవసాయ పనులకి అంతా కూడా బాగుంది ఇక ఆరవ తేదీ మంగళవారం ఈ రోజు విద్యా తేదీ ఈ రోజు నక్షత్రం నక్షత్రము ఈరోజు మొదటి శ్రావణ మంగళవారం అన్నమాట అంటే గౌరీ వ్రతం చేసుకుంటారండి ఈ రోజు చిన్న పనుల కంటే ఆపరేషన్లు ఇలాంటి వాటికి మాత్రమే బాగుంది ఇక ఏడవ తేదీ బుధవారం ఈరోజు తదియా తేదీ పుబ్బా నక్షత్రము ఈరోజు పెళ్లి చూపులకు వివాహాలు గృహప్రవేశాలు ఇంకా మనకి ఏ పనులు చేసుకోవడానికైనా అంటే అన్నప్రాశనలు ఇలా ప్రతి ఒక్క పనులకి కూడా చాలా అంటే చాలా మంచి రోజు అండి ఈరోజు చాలా బాగుంది ఇంకా ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్తారు కదండి అలా వెళ్ళిన వాళ్ళు అత్తవారింటికి రావడానికి ఈరోజు చాలా మంచి రోజు ఇక ఎనిమిదవ తేదీ గురువారం ఈ రోజు చవితి తిది ఉత్తరా నక్షత్రం అండి ఈ రోజు నాగుల చవితిగా జరుపుకుంటాము ఈ రోజు దూర్వా గణపతి వ్రతం చేసుకుంటారు ఇంకా ఈ రోజు వివాహ గృహప్రవేశాలు అన్ని శుభకార్యాలకి కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక తొమ్మిదవ తేదీ శుక్రవారం ఈ రోజు పంచమి తేది హస్తా నక్షత్రం మనకి శ్రావణ మాసంలో వస్తున్న మొట్టమొదటి శ్రావణ శుక్రవారం ఈ రోజే నాగుల పంచమిగా జరుపుకుంటారండి ఈరోజు పుట్టలో పాలు పోసి ఆ నాగేంద్ర స్వామిని పూజించినట్లయితే మనకున్న అంటే సర్పదోషాలు తొలుగుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇంకా మనకి ఈరోజు శ్రావణ శుక్రవారం కూడా ఈరోజు గృహప్రవేశాలు వివాహాలకి అన్నింటికి కూడా చాలా మంచి రోజు చాలా మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయండి ఇంకా పదవ తేదీ శనివారం ఈరోజు షష్ఠి తేదీ చిత్తా నక్షత్రము ఈ పదవ తేదీ ఈరోజు వివాహ గృహప్రవేశాలు అన్నప్రాసనలు పెళ్లి చూపులు అద్దీళ్ళు మారడము నూతన ఏవి చేసుకోవడానికైనా కూడా చాలా మంచి రోజు ఇక పదకొండవ తేదీ ఆదివారం ఈరోజు సప్తమి తిది రోజు నక్షత్రం స్వాతి నక్షత్రము ఆదివారంతో కూడి వచ్చిన సప్తమి రోజు సప్తమిగా జరుపుకుంటాము ఈరోజు సూర్య భగవాన్ని పూజించినట్లయితే మనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగుతాయి రోజు మంచి రోజు వివాహ గృహ ప్రవేశాలకు ఇంకా అన్ని శుభకార్యాలకు కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక పన్నెండవ తేదీ సోమవారం ఈరోజు అష్టమి తిది విశాఖ నక్షత్రము ఈ రోజు అయితే చిన్న చిన్న పనులకు మాత్రమే బాగుందండి పెద్ద శుభకార్యాలకు అయితే అంత మంచిగా లేదు ఇంకా పదమూడవ తేదీ మంగళవారం ఈ రోజు నవమీ తేదీ విశాఖ నక్షత్రము ఈ రోజు శ్రావణ మాసంలో వస్తున్న రెండవ మంగళవారం అనమాట శ్రావణ మంగళవారం ఈ రోజు మంగళ గౌరీ వ్రతం జరుపుకుంటారు ఈ రోజు పూజలు చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంది దైవారాధనకి చాలా ముఖ్యమైన రోజుగా చెప్పుకోవచ్చు ఇక పద్నాలుగవ తేదీ బుధవారము ఈ రోజు దశమి తేదీ అనురాధ నక్షత్రము ఈ రోజు అయితే చాలా మంచి రోజు వివాహ గృహ ప్రవేశాలు అన్ని శుభకార్యాలకైతే చాలా బాగుంది ఇక పదిహేనవ తేదీ గురువారము ఈ రోజు దశమి తేదీ జ్యేష్ఠ నక్షత్రము ఈ రోజు మనకి భారత స్వాతంత్ర దినోత్సవం అందరికీ కూడా భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు వివాహ గృహ ప్రవేశాలు అన్ని శుభకార్యాలకి కూడా చాలా అనువుగా ఉంది ఈ రోజు చాలా అంటే చాలా మంచి రోజు పదహారవ తేదీ శుక్రవారం ఈ రోజు ఏకాదశి ద్వాదశి రెండు తేదీలు వచ్చినాయండి ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం మనకి ఈ ఆగస్టు మాసంలో శ్రావణ మాసంలో ముఖ్యమైన రోజు అంటే వరాల జల్లులు గురిపించే వరలక్ష్మి వ్రతం నిత్య సౌభాగ్యం కోసం అష్టైశ్వర్యాలు సకల సంపదల కోసం ఈ రోజు వరలక్ష్మి అమ్మవారిని పూజించి వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము మనకి ఈ శ్రావణ మాసంలో రెండవ శ్రావణ మాసం ఈ రోజు ఇంకా ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారంను వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము ఈ రోజు ఎంతో మంచి రోజు అండి ఆడవాళ్ళందరూ కూడా విశేషంగా జరుపుకొని ప్రతి ఇల్లు కూడా వరలక్ష్మి వ్రతము పూజలతోటి ప్రతి గడప కూడా ఎంతో నిండుగా వెలుగొందే రోజే మనకి ఈ వరలక్ష్మి వ్రతము ఇంకా పదిహేడవ తేదీ శనివారం ఈ రోజు త్రయోదశి తేదీ పూర్వాషాఢ నక్షత్రము ఈ రోజు మనకి శని త్రయోదశిగా జరుపుకుంటాము ఈరోజు సింహ సంక్రమణము చిన్న పనులకు మాత్రమే బాగుందండి ఈరోజు ఇంకా ఈరోజు శని దోషాలు నవగ్రహ దోషాలు తొలకడానికి ఆ శని భగవాన్ని విశేషంగా పూజించుకుంటాము ఈరోజు మనం ఇక పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఈరోజు ఈ రోజు చతుర్దశి తిది ఉత్తరాషాడ నక్షత్రము ఈ రోజు మంచి రోజే వివాహ గృహ ప్రవేశాలకు ఇంకా ఎన్నో అన్ని శుభకార్యాలకు కూడా మంచి రోజు ఈ రోజు చాలా విశేషమైన రోజు కూడా ఇక పంతొమ్మిదవ తేదీ సోమవారము ఈ రోజు పౌర్ణమి ఈ రోజు తిది పౌర్ణమి తిది నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ రోజు ఋగ్వేదోపకర్మ మరియు నారి ఇంకా జంధ్యాల పూర్ణిమ హైగ్రీవ స్వామి జయంతి ఈ రోజు ఎంతో విశేషమైన రోజు ఈ పౌర్ణమి వచ్చిన సోమవారం రోజు శివుణ్ణి ఎంతో విశేషంగా పూజించుకుంటాము ఇక ఇరవైవ తేదీ ఈరోజు మంగళవారము ఇది మనకి ఈ ఇరవైయవ తేదీ మూడవ శ్రావణ మంగళవారము ఈ మంగళ గౌరీ వ్రతము జరుపుకుంటాము చిన్న పనులకు మాత్రమే బాగుందండి ఇక ఇరవై ఒకటవ తేదీ బుధవారము ఈరోజు విద్యా ఉత్తరాభాద్రా నక్షత్రం ఈ రోజు మంచి రోజే గాని వివాహ గృహ ప్రవేశాలకు అయితే ముహూర్తాలు లేవు చిన్న చిన్న పనులు అంటే ఇల్లు మారడం వ్యాపారాలు వాహనాలు బిజినెస్ ఉద్యోగాలు ఇలా అన్ని పనులకు మాత్రం బాగుంది ఇరవై రెండవ తేదీ గురువారం ఈ రోజు తదియా తిథి ఉత్తరా నక్షత్రం నక్షత్రము మనకి ఈ తదియా తిథి వచ్చేసి సాయంత్రం ఐదు యాభై ఎనిమిది వరకు ఉంటుంది ఆ తర్వాత నుంచి చవితి తిది ఉంటుంది మనకి ప్రతి నెలా కూడా మనకున్న మొండి కష్టాలని కోరికల్ని నెరవేర్చడానికి ఆ గన్నాదిని విశేషంగా పూజించుకునే వ్రతమైన సంకటహర చతుర్ది ఈ రోజు వస్తుందండి చవితి తిథి సాయంత్రము చంద్రోదయ సమయంలో ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాం కాబట్టి మనకి ఈ రోజు సంకట హతుర్థి వస్తుంది ఈ రోజు మంచి రోజే ఇక ఇరవై మూడవ తేదీ శుక్రవారము ఈ రోజు చవితి తిది రేవతి నక్షత్రం అండి ఈ రోజు చవితి ప్లస్ పంచమి రెండు తిథులు ఉన్నాయి ఈ రోజు మనకి ఈ రోజు మూడవ శ్రావణ శుక్రవారము ఇంకా ఈ రోజు వివాహ గృహ ప్రవేశాలకు అన్ని శుభకార్యాలకు కూడా చాలా బాగుంది ఇరవై నాలుగవ తేదీ ఈ రోజు శనివారము పంచమీ తేదీ అశ్విని నక్షత్రము షష్ఠీ తేదీ కూడా ఉందండి పంచమి షష్ఠి రెండు తేదీలు వచ్చినాయి ఇంకా ఈ రోజు మనకి వివాహ గృహ ప్రవేశాలు అన్ని శుభకార్యాలకు అయితే ఇరవై తేదీ చాలా అంటే చాలా బాగుంది ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఈ రోజు షష్ఠి తేదీ భరణి నక్షత్రము ఈ రోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి బాగుంది అంటే వివాహ గృహ ప్రవేశాలకు కాకుండా మిగిలిన అన్ని పనులకి బాగుంది ఇక ఇరవై ఆరవ తేదీ సోమవారం సప్తమి తేదీ కృత్తిక నక్షత్రము ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణుడు పుట్టినరోజుగా జరుపుకుంటామండి ఇంకా ఈ రోజు మంచి రోజే చిన్న అంటే జాతకాలు చూపించి చేసుకునే వాళ్ళకి వివాహానికి ఏమన్నా వాళ్ళకి శుభకార్యాలుంటే ఆ రోజు పెట్టించుకోవచ్చు ఇక ఇరవై ఏడవ తేదీ ఇరవై ఏడవ తేదీ మంగళవారము ఈ రోజు అష్టమి తేదీ రోహిణి నక్షత్రం అండి మనకి నాలుగవ శ్రావణ మంగళవారము అంటే ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు ఈ నాలుగు రోజులు ఒక వారం కుదిరిన వాళ్ళు ఇంకొక వారము అట్లా శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారు మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు రోజులు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటాము మన తెలుగు వాళ్ళు ఇరవై ఏడు మిగిలిన వాళ్ళు ఇరవై ఆరు అలా ప్రతి కొన్ని ఈ పండగ మాత్రం ఇలా రెండు రోజులు ఎందుకంటే స్వామి వారు పుట్టింది శ్రీకృష్ణుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కాబట్టి అలా కూడా జరుపుకుంటారు రెండు రోజులు శ్రీకృష్ణ జన్మాష్టమినే మనకి ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వాళ్ళ జాతకాలు జన్మ నక్షత్రాలను బట్టి వివాహానికి గృహప్రవేశాలకి ముహూర్తాలు ఉంటాయండి ఇక ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఈ రోజు దశమి తిది మృగశిర నక్షత్రము ఈ రోజు వివాహ గృహప్రవేశాలు ప్రవేశాలు ఇంకా మిగిలిన అన్ని శుభకార్యాలకి కూడా చాలా మంచి రోజు ఇక ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఏకాదశి తిది ఆరుద్ర నక్షత్రము ఈ రోజు మతత్రయ ఏకాదశి అజయ ఏకాదశిగా జరుపుకుంటారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుని పూజించి ఏకాదశి ఉపవాసం ఉంటారు ఈ రోజు చిన్న పనులకు మాత్రమే బాగుంది అనమాట ఇంకా ముప్పైవ తేదీ శుక్రవారము ఈ రోజు ద్వాదశి పునర్వసు నక్షత్రము ఈ రోజు మనకి నాలుగవ శ్రావణ శుక్రవారం అంటే ఆఖరి శ్రావణ శుక్రవారము ఇప్పుడు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై ఈ నాలుగు వారాలలో వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు తొమ్మిది ఇరవై మూడు ముప్పై ఈ రోజుల్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారండి ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ శుక్రవారాలు ఎంతో విశేషమైనవి ఈ రోజు శ్రీవత్స ద్వాదశి ఈ రోజు చిన్న 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 పనులకి బాగుంది ఇక ముప్పై ఒకటవ తేదీ శనివారము ఈ రోజు త్రయోదశి తేదీ పుష్యమి నక్షత్రం ఈ రోజు శని త్రయోదశి శని దోషాలు తొలగడానికి నవగ్రహ దోషాలు తొలగడానికి ఈ రోజు శని భగవాన్ని పూజించుకొని అర్చనలో అభిషేకాలు చేయించుకుంటాము ఇవి ఫ్రెండ్స్ మనకి ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి ముఖ్యమైన పండుగలు ముఖ్యమైన రోజులు ఆ పండుగల యొక్క విశిష్టత ఇంకా మనకి ఏ ఏ రోజుల్లో శ్రావణ మంగళగౌరి అంటే శ్రావణ మంగళవారాలు ఎన్ని రోజులు వచ్చినాయి శ్రావణ శుక్రవారాలు శ్రీకృష్ణ జన్మాష్టమి వరలక్ష్మి వ్రతము ఇంకా మనకి వస్తున్న విశేషమైన మన సంకటహర చతుర్దశి వరలక్ష్మి వ్రతము ఇలా ప్రతి నాగుల నాగుల పంచమి ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మీకు అర్థమైనా అని అనుకుంటున్నానండి ఇంకా వివాహ గృహ ప్రవేశాలకి ఏ శుభకార్యాలకి ఏ రోజులు మంచి రోజులు అని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి రిప్లై ఇస్తాను నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఎంతో విశేషమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీనారాయణను పూజించుకొని ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో నిత్య సౌభాగ్యంతో అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో తొలతూగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్